ఆయన ఎంతసేపు మైదానం రాశారు, ఇవి ఇవి నేను చూశాను కానీ, చదివాను కానీ, తెలిసాను, నేను తెలుసుకున్నాను కానీ, మొట్టమొదటిసారి మాలపిల్లకి ఆయన రాసింది సినిమా పట్ల ఆయనకున్న అవగాహన నాకు నిజంగా తెలియదు. ఈరోజు తెలకపల్లి రవి గారు చెప్పేవారు, రాసేవారు, దీనికి బయటికి తీసుకొచ్చేవారు. ఇలాంటి ఎన్నో విషయాలు మనకి తెలియనివి తెలిస్తే మన గౌరవం పెరుగుద్ది. అలాగే నిజంగా సాహిత్యపు విలువలు నాకు నిజంగా చాలా ఎంత వేదన ఉంటుందంటే, ఉదాహరణకి ఇందాక తెలకపు మన రవి గారు మాట్లాడుతూ, నేను జానీ సినిమా తీసినప్పుడు నాకు ఎక్కడో మూల ఎక్కడో చిన్నప్పుడు చదువుకున్నది టూ లీవ్స్ అని చెప్పి ఓ హండ్రెడ్ స్టోరీ మా టీచర్ నెల్లూరులో ఒక నాన్ డిటెయిల్లో చెప్పిన కథ. తను చచ్చిపోతూ ఇంకొకరిని బతికించిన షార్ట్ స్టోరీ అది. తను చచ్చిపోతాడు, ఒక అమ్మాయిని రక్షించే ప్రాసెస్లో అది. దాన్ని ఆ పాయింట్ తీసుకుని ఏదైనా వేరే కథ చేద్దామని అనుకుని స్టార్ట్ చేసేటప్పుడు ఎన్ని రకాల అడ్డంకులు వస్తాయంటే, నువ్వు చచ్చిపోతే ఇలా కుదరదని చెప్పి దాన్ని సర్ది ఆ సినిమా ఎందుకు ఆడలేదో నాకు తెలుసు అందరికంటే కూడా. ఎందుకంటే నేను అనుకున్న కథ నేను తీయలేకపోయాను. ఆ వేదన నాకు ఉంటుంది. అంటే నిజంగా మనకి డబ్బులు, కమర్షియల్ వాల్యూస్ ఉండిపోయి నేను అనుకున్న సినిమాని చేయలేకపోయాను. కానీ పరుచూరి వెంకటేశ్వరరావు గారి గొప్పతనం ఏంటంటే, ఒక సామాజిక సమస్యని కూడా అందరికీ హత్తుకునేలా తీయగలగటం, అందరినీ హత్తుకునేలా ఆయనకి ప్రజల ముందుకు తీసుకెళ్ళటం ఆయనకున్న గొప్పగా, ఆయనకున్న అరుదైన కళ ఆయన దగ్గర. నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకునేది ఎప్పుడు చూసేది ఆయన దగ్గర. అంటే ఒక సామాజిక సమస్యని కూడా కమర్షియల్ విలువలు ఉంటూనే, అంటే మనకి అప్పీల్ చేస్తూనే నిజంగా ఒక సామాజిక సమస్యను మన లోపలికి తీసుకెళ్ళి మనం ప్రభావితమయ్యే శక్తిని, అలాంటి రచనా శక్తిని ఉన్న గొప్పవారు ఆయన పరుచూరి గోపాలకృష్ణ గారు. ఇలాంటి వ్యక్తులను చూస్తున్నప్పుడల్లా నాకు అపారమైన గౌరవం ఉంటుంది. నేను చాలా తగ్గిపోతూ ఉంటాను. అందుకనే మీరు ఎంతమంది నన్ను మెచ్చుకున్నా, ఎన్ని రకాలుగా నన్ను పైకి ఎత్తినా కానీ నేను ఎందుకు తగ్గుంటానంటే, నాకు తెలుసు ఒక్కొక్కళ్ళ అనుభవం ఎంత బలమైన అనుభవం, ఎంత లోతైన అనుభవం, ఎంత లోతైన పరిశీలన, వారి విషయ పరిజ్ఞానం నిజంగా నన్ను చాలా చిన్నవాణ్ణి చేస్తుంది. నేను పోటీ పడేదల్లా ఏంటంటే, ఎంత నిరంతరం నేర్చుకోవాలని ఒక తపన. ఇలాంటి పుస్తకాలు చిన్నప్పుడు మనం అనుకుంటాం, చాలామంది చాలా చిన్న తరంగా సినిమాల్లో ఏముంటుందంట, సినిమాల్లో చాలా ఉంది. ఈ రోజున నాకు గళం ఎత్తి బయటికి వచ్చి మాట్లాడగలిగే శక్తి నాకు సినిమా ఇచ్చింది. అలాంటి సినిమాకి నేను ఎప్పుడు పాదాలకి కళమాతల్లి పాదాలకి నేను ఎప్పుడు బద్ధుండై ఉంటాను. పెద్దలు ఇందాక రావికొండలరావు గారు చెప్తున్నట్టుగా ఇలాంటి పుస్తకాలు, ఇలాంటి చరిత్రను ఇంకా బాగా నిక్షిప్తం చేయాలంటే అసలు అలాంటి పరిస్థితులు, అలాంటి కమిటీ ఏదైనా ఉంటే దానిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే నా వంతు నేను కృషి చేయడానికి, అండ్ ఎందుకంటే మన చరిత్ర నిక్షిప్తం చేయాలి. అన్నీ ఒక తమిళ సినిమా గురించి మాట్లాడగలరు, ఒక హిందీ సినిమా గురించి మాట్లాడగలరు, కానీ మన తెలుగు సినిమా తాలూకు గొప్పతనం అంటే, ఎప్పుడు సావిత్రి గారిని గుర్తించడానికి, ఆవిడ కష్టాన్ని, ఆవిడ ఎబిలిటీని గుర్తించడానికి ఒక సినిమా తీసి కానీ గుర్తింపు రాలేదు. ఇలాంటి ఆవిడ ఒక జనరేషన్ తెలియదు. సావిత్రి గారు ఎవరో, ఒక జనరేషన్కి ఎస్వీఆర్ గారు ఎవరో తెలియదు. అలాంటి గొప్ప సినిమాలు నిజంగా ఇప్పుడు రావడం, దానికి జాతీయ స్థాయి అవార్డులు రావడం నిజంగా దానికి, అలాంటి రావడానికి సినిమాలు తెలకపల్లి రవి గారు లాంటి సంపాదకులు వీళ్ళందరూ కూర్చొని పదే మనకి చెప్పడం వల్ల అది చాలామందిని ప్రేరణ కలిగించి ఈ రోజున అలాంటి సినిమా వచ్చింది. అలాంటి సినిమాలు ముందు రావాలి, చాలా విలువలున్న సినిమాలు రావాలి. ఎంత అపారమైన చరిత్ర ఉంది, మన గ్రేట్ స్టోరీ టెల్లర్స్ ఉన్నారు మన తెలుగు సినిమాలో, తెలుగు కథల్లో. ఈ రోజున బాహుబలి కానీ గొప్ప సినిమాలు ఏమైనా వచ్చినా కానీ ఇంకా చాలా అద్భుతమైన సినిమాలు తీయగలరు. ఎందుకంటే మనకున్న లిటరేచర్, సాహిత్యం చాలా అద్భుతమైన సాహిత్యం మన దగ్గర ఉంది. నిజంగా తెలియదు ఎవరికి, చాలా తక్కువ ఒక జనరేషన్ తెలియదు నిజంగా. అది కానీ మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా ఎన్ని గొప్ప సినిమాలు వస్తాయంటే, మనం హైదరాబాద్ నుంచే లేదంటే మన తెలుగు రాష్ట్రాల నుంచే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.